ఉన్న పాలకులకు తెలియకోవడం అనేది బాధాకరం ఈ పిల్లల పక్షాన హైకోర్టులో సమర్థవంతమైన న్యాయవాదులను మా పార్టీ తరఫున మేము నియమిస్తాం గట్టిగా కొట్లాడతాం ఎందుకంటే ఇది ఒక జీవో ఇష్యూ కాదు కొంతమంది పిల్లల ఇష్యూ కాదు ఇది రాజ్యాంగం ఇష్యూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్లకు తూట్లు పడవడం అంటే ఇంతకంటే పెద్ద నేరం ఇంకోటి ఉండదు డెఫినెట్గా అందుకే మేము వారి తరఫున కొట్లాడతాం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని తప్పకుండా హైకోర్టులో రుజువు చేస్తామనే విశ్వాసం మాకు ఏం అవమానించాను నేను అలానే కనీసం జర్నలిస్ట్ అన్న వర్డ్ వాడిన చూడండి నేను ఏం పోజి చూడండి ఎవరో ఏదో చెప్తే మీరు కన్ఫ్యూజ్ కావద్దు బ్రదర్ జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో మాతో పనిచేసిన సహచరులు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టి యాజమాన్యాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నా మా కోసం మాతో పనిచేసిన నాయకులు మా అల్లం నారాయణ గారు మా క్రాంతి గారు జర్నలిస్టులకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అవకాశాలు లేదన్న పార్టీ ఇచ్చిందా బ్రదర్ రాజకీయాల్లో ఒక ఆర్ సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీ చేసినా రామలింగారెడ్డి గారిని ఎమ్మెల్సీ చేసిన ఎమ్మెల్యే చేసిన తర్వాత క్రాంతి గారిని ఎమ్మెల్యే చేసిన అల్లం నారాయణ సారిని ప్రెస్ మీడియా అకాడమీ చైర్మన్ చేసిన పల్లెరవి గారిని కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన సహచరులుగా ఎనలేని గౌరవం ఉంది ఆ విషయంలో ఎవరికి అనుమా ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదు మీరు నేను జర్నలిస్టులను అవమానించాను అని ఎవరన్నా మాట్లాడితే అది వారి విజ్ఞతకు నేను వదిలేస్తాను ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఎవరిని అవమానించలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈరోజు చెప్పకూడదు కానీ మీరు నన్ను మజూరు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న ఒక నివేదిక విడుదల చేసింది ముఖ్యమంత్రి చేసింది అది రిలీజ్ ఎవరో కాదు పురోగతి తెలంగాణ గ్రోత్ స్టోరీ అని ఆ గ్రోత్ స్టోరీ పుస్తకంలో ఉన్నది మీరు చూడండి కావాలంటే తీసి లక్షన్నర కోట్లు మూసి కోసం పెడుతున్నామని ఆ పుస్తకంలో ఉంది మరి దీన్ని ఎక్స్పోజ్ చేయొద్దా మేము మాట్లాడద్దా నేనేమంటున్నా అంటే ఇంత అవుట్ రైట్ లూటు స్కామ్ మా అన్నం గడ జరుగుతుంటే మేము చూడనట్టు తెలియనట్టు ఉంటే ఎట్లా బ్రదర్ నాకు అర్థం కాదు మూసీ విషయంలో నేను ఒకటే సూటిగా అడుగుతున్నా బ్రదర్ మాకంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది మా జర్నలిస్టులు ఎందుకంటే మాకెంత హక్కు ఉందో ఈ తెలంగాణ మీద మీరు మాతో కొట్లాడిన సహచరులుగా మీకంతే బాధ ఉండాలి మీకంతే హక్కు ఉండాలి మీకంతే ఆరాటం ఉండాలి ఈ రాష్ట్రం తప్పుదారి పట్టొద్దు అని వాళ్ళ లక్షన్నర కోట్లు తీసుకుపోయి నేను అలా పార వస్తా అంటే నేను అడుగుతున్నా తమ్ముడు వానాకాలం రైతు రైతుబంధి ఇచ్చేందుకేమో నీ కాడ పైసలు లేవు డెబ్బై లక్షల మంది రైతులకు పైసలు ఇచ్చేందుకు పైసలు లేవు కానీ లక్షన్నర కోట్లు మూసిలో వస్తా అంటే చూద్దామా ఇంకొక మాట అడుగుతున్నా బ్రదర్ నేను పైన దామగుండంలో అక్కడ మూసిని బొండిగ విసిక చంపుతావు పుట్టిన కాడ కింద మూసి రామన్నపేట కాడనేమో అదాని పరిశ్రమకు ఇరవై మూడు తారీఖు నాడు ఉన్నది పబ్లిక్ హియరింగ్ కాలుష్యకారక పరిశ్రమకు అనుమతిస్తావు మరి పైన జంపుతో మూసిని కింద జంపుతో మధ్యలో మాత్రం నాలుగు రంగులు వేసి లక్షన్నర కోట్లు తింటా అంటే మరి నేను మాట్లాడద్దా నేను మాట్లాడితే దాని మీద జర్నలిస్టులను అవమానించిన ఎవరో దాన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తే నేను ఒకటే అడుగుతున్నా బ్రదర్ మరి ఇవాళ మాట్లాడే మా సోదరులు ఇవాళ బాధపడుతున్న వాళ్ళు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి గారి సొంతూల్లో దాడి జరిగితే ఎందుకు మాట్లాడలేదండి ఇక్కడ కాదండి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక జర్నలిస్ట్ మీద పోలీసు ఆయన వచ్చి చెంపదెబ్బ కొడితే ఒక్కరన్నా మాట్లాడిన్రా జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగితే మాట్లాడినరా నేనేమంటున్నా అంటే నా కాడికి వచ్చేవరకే విలువలు అంటే నేను ఏ జర్నలిస్ట్ను నేను అవమానించలేదు అవమానించను నాకు ఎనలేని గౌరవం ఉంది ఉంటుంది భవిష్యత్తులో కూడా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను మీ యాజమాన్యాలు తెలంగాణ ఉద్యమంలో మీకు వ్యతిరేకంగా పనిచేయమని ఆదేశం ఇచ్చిన నిఖార్సైన తెలంగాణ బిడ్డలు జర్నలిస్టు టీజేఎఫ్ నుంచి కొట్లాడిరు కాదు ఢిల్లీ దాకా వచ్చి కొట్లాడిరు మాతో పాటు కాబట్టి మీరంటే మాకు గౌరవం ఉంది ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు కానీ మూసీలో జరుగుతున్న లూటీని కవరప్ చేయడానికి ప్రభుత్వం పడుతున్న తంటాలు మేము గమనిస్తున్నాం దాన్ని ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకొని రావాలి ప్రధాన ప్రతిపక్షంగా నా బాధ్యత అది దానికి ఎవరైనా బాధపడితే నేను చేయగలిగింది ఏం లేదు నేను అనేదల్లా మళ్ళొక్కసారి ఒకటే లూటీ ఏ రూపంలో జరిగిన కాంగ్రెస్లో మేము ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము తప్పకుండా నిలదీస్తూనే ఉంటాం అడుగుతూనే ఉంటాం ఆ విషయంలో రాజీపడం నేనేం స్పందించను ఎందుకంటే ఆయన ఆయన రహస్య మిత్రుడు ఇద్దరు కలిసి ఒకళ్ళని ఒకలిసి కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నది అంతకంటే ఏం చెప్పాలి నేను కనబడతనే ఉంది దేశం మొత్తం అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి కుర్చీ వాళ్ళ మంత్రులు కూడా విక్తున్న చెప్పి బండి సంజయ్ గారు బాధపడుతుంది ఏం చెప్పాలి కర్ణాటకలోనేమో కర్ణాటకలోనేమో అక్కడ బీజేపీ వచ్చి మా ఎమ్మెల్యేలను కొనేస్తున్నదని సిద్ధరామయ్య గారు లబలబ అంటున్నాడు ఇక్కడ మాత్రం విచిత్రం చూడండి మీరు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇంటి మీద రైడ్ అవుతుంది ఈడీ రైడ్ ఇప్పటికి ఇరవై రోజులే హరి లేదు శివ లేదు ఇటు బీజేపీ మాట్లాడేది అటు కాంగ్రెస్ మాట్లాడేది ఇక ఈడీ అయితే అసలే మాట్లాడదు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వాల్మీకి స్కామ్ అవుతుంది ఆడొక మంత్రి జైలు ఉన్నాడు కర్ణాటకలో నాగేంద్ర గారు ఒక బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు నలభై ఐదు కోట్లు తెలంగాణకు వచ్చిన ఈడీ ఉంది ఒక అరెస్ట్ అయిందా ఒక కాంగ్రెస్ నాయకుని మీద ఇంతవరకు కేసు పెట్టినరా ఏం జరుగుతుంది మూడవది అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారు బామ్మర్దికి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిందని నేను బీజేపీ కేంద్ర మంత్రి గారికి కేంద్ర సహాయ మంత్రికి ఉత్తరం రాసిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారికి రోజు వరకు హరి లేదు ఇవ్వలేదు ఎవరిని ఎవరు కాపాడుతున్నారు బ్రదర్ ఎవరు ఎవరికి దోస్తులు ప్రజలకు తెలియదు అనుకుంటారు ఏంది ఇదంతా అందరికీ అన్నీ అర్థమవుతున్నాయి తెలియనోళ్ళు ఎవరు లేరు కాబట్టి టైం వచ్చినప్పుడు ఒకటి తర్వాత ఒకటి అన్నీ బయటికి వస్తాయి ఎవరికి అరిచినా గావు కేకలు పెట్టినా పెడబొబ్బలు పెట్టినా తప్పకుండా జరిగేది జరుగుతుంది థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ ఇందులో ఏం అనుమానం గడక్కలేదు బీఆర్ఎస్ ఉన్న నిన్ను ఒక్క కమ్యూనల్ ఇన్సిడెంట్ లేదు కాంగ్రెస్ రాగానే ఎందుకైతున్నాయండి